హలో అండి. ఏదో స్వామి చెప్పినట్టుగా ఇల్లు గాలి తండ్రి ఏడుస్తుంటే, నాన్న నాకెప్పుడు పెళ్లి చేస్తావు నాన్న, నీ కొడుకు ఏడిచినట్టుగా. ఓ పక్కన పెద్ద ఆయన పాపం, ఆయన 73 ఏళ్ళ వయసుట, 73 అని చంపుకు తింటున్నారు, ఊదర కొడుతున్నారు వీళ్ళు. కొడుతూ మరి 73 ఏళ్ళ వయసు ఇప్పుడు వచ్చింది, ఆయన 73 వయసులో కాదు కదా ఆయన ఈ అభియోగాలు ఎదుర్కొన్నది, ఆయన మీద అభియోగాలు నెపం మోపబడింది. సరే అది ఎట్లా పెట్టండి, ఎంత చెప్పినా దీని గురించి తక్కువే అవుతుంది. కోర్టులు ఉన్నాయి, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు నిగ్గు తేల్చడానికి. కాకపోతే ఏంటంటే, సందులో సడేమియేలాగా ఉన్నది. ఉన్నవాడు ఊరుకోక, ఆ పల్నాడు ఎక్స్ఎమ్మెల్యే ఒక ఆయన ఆడపిల్లలతో డ్యాన్సులు వేస్తున్నాడు పాటలు పెట్టుకుని హోటల్లో. ఇది సోషల్ మీడియాలో చాలా విపరీతంగా ఓరల్లో చాలా వైరల్ అయిపోయిందనమాట. అది వరకు మాధవ గోరంట్ల మాధవ్ గోరంట్ల మాధవ్ ఎవరో ఎంపీ ఉన్నాడు కదా, గోరంట్ల గుచ్చయ్య చౌదరి లాగంటి పేరు ఏదో ఉంది మాధవ్, పోలీస్ ఆయన పోలీసుగా చేసేవాడు రాయలసీమలో, జేసీ బ్రదర్స్తో గొడవలు పడ్డాడు ఆయన అనమాట. ఆయనదేదో ఆయన పాపం చేశాడో లేదో కాకపోయినప్పటికీ ఆయన పట్టుకుని ఓ ఏకి పెట్టారు ఆయన్ని. మొత్తం ఆయన వీడియోలు మొత్తం వైరల్ చేసి ఆయనని నానా మాటలు అన్నారు. చాలా అసలు ఆయన నిజానికి ఒక కర్కశంగా మాట్లాడే మనిషే, కానీ ఆ దెబ్బతో కొంతకాలం కురింగిపోయి బయటికి రాలేదు. అట్లాంటిది ఇప్పుడు మనం ఇప్పుడు ఈ పల్నాటి వీరుడు ఆయన నిక్కరేసుకుని ఆడపిల్ల ఇద్దరు గౌన్లు వేసుకున్న ఆడపిల్లలతో హోటల్ రూమ్లో డ్యాన్సులు చేస్తున్నాడు అనమాట. మరి దీనికి మరో ఏం చెప్తారో తెలీదు. చూడండి, మనం మనుషులు, మనందరం మనుషులం, ఎవరి ఒక్కొక్కళ్ళే ఆనందము ఎక్స్ప్రెస్ చేయడం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆయన ఆనందం అట్లా ఎక్స్ప్రెస్ చేశాడేమో తెలీదు, అది నేనేమి ఆయన తప్పు పట్టను. ఎందుకంటే ఆయన పర్సనల్ విషయం, అది తీసి ఆయన పర్సనల్గా ఆయన ఏదో చేసుకుంటుంటే ఆయన పోయి వీడియో తీసి అది బయటకు తీసుకురావటం అనేది చాలా చండాలమైన విషయం, చాలా జుగుప్సాకరమైన విషయం. మనుషులు అనేది కానీ, లేకపోతే కనుక ప్రకృతి ధర్మం కానీ, ఒక భార్యాభర్తలు కలవటము కానీ, ఇవన్నీ కూడాను ప్రకృతికి ధర్మం. ఇదంతా ఏ భార్యాభర్తలు ఏదో రూమ్లో ఏదో ఒంటరిగా ఉన్నప్పుడు ఫోటోలు తీసి లేకపోతే కెమెరాలు పట్టుకుని వీడియోలు చేసి ఇదిగో వీళ్ళు చూసావా ఎట్టా ఉన్నారు వీళ్ళు ఎట్టా చూస్తే అట్టాగే ఉంటారు. అట్లాగే ఇప్పుడు ఈయన ఎరపతి శ్రీనివాసరావు ఎక్స్ఎమ్మెల్యే టీడీపీ లీడరు ఆయన ఏదో చేసుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా తప్పు అంటాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నది, అసలు ప్రతి వాడికి ఒక ప్రైవసీ లేకుండా పోయింది. ప్రతి వాడు ఒకడిని చూసి ఒకడు భయపడాల్సిన అసలు సందర్భం వస్తున్నది అనమాట. ఎందుకంటే ఎవడు ఎప్పుడు ఎట్లాంటి ప్రవర్తిస్తాడో తెలియదు. ప్రతి వాడికి డబ్బు పిచ్చి బట్టి చచ్చిపోతున్నాడు. కాబట్టి ఆ వాడు టీడీపీ వాడు కావచ్చు, వాడు వైఎస్ఆర్సీపీ కావచ్చు, వాడు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా సరే, ఎవరికైనా సరే ఒకటే. ఇప్పుడు వాడి జీవితం, వాడు పోయి ఎవడో ఒక పోయాడు, ఒక హోటల్లో పోయాడు, వాడి చావు వాడు చేస్తాడు, వాడి ఫోటోలు తీసి వాడిని బ్లాక్మెయిల్ చేయటమే కదా ఇది. ఇది నా ఇది తప్పుడు వ్యవహారం అంట. నాకు నేను తెలుగుదేశాన్ని, నేను తెలుగుదేశం వాళ్ళ పాలసీలు నేను అపోజ్ చేసిన ఇట్లాంటి అనైతికమైన పనులను నేను సపోర్ట్ చేయను. ఇది అనైతికం అంటాను. అతనేదో నిక్కర దొడుక్కున్నాడో లేకపోతే అమ్మాయిలతో డ్యాన్స్ చేసి ఎట్ట చేస్తాడో ఎప్పుడు వయసులో ఉన్నప్పుడు అంటే 70 ఏళ్ళలోపు 75 ఏళ్ళలోపు వాళ్ళు చేస్తారు, కానీ 80 ఏళ్ళ వాళ్ళు 90 వాళ్ళు చేయరు కదా. ఏదో అతనికి ఏదో అతనికి అవకాశం వచ్చింది, డబ్బులు ఉన్నాయి, అతనిచ్చే డబ్బులు తీసుకునే మనుషులు చాలామంది ఉన్నారు, అందుకని డ్యాన్సులు ఇస్తారు, ఏదైనా చేస్తారు. అనవసరంగా అతన్ని పట్టుకుని వైరల్ చేయటం అనేది చండాలమైన విషయం. ఇది ఇవాళ రేపు రాజకీయాలు పతనావస్థలో ఉన్నాయి. ఎందుకంటే ఇది ఈ టీడీపీ వాళ్ళే మొదలుపెట్టారు, వాళ్ళే బలైపోతున్నారేమో అనిపిస్తున్నది అన్నమాట. సో ఇది ఖండించదగ్గ వ్యవహారం. ఇది వైరల్, నేను థంబ్నెయిల్లో పెడతాను ఫోటోలు చూడండి, ఖండించదగ్గ విషయాలు. కొంతవరకు పాస్టర్లో కాస్తైనా ఒక రకమైన ప్రైవసీ ఉండాలి. అప్పుడు అట్లాగే స్మృతి ఇరానీ తను ఏదో తను చేంజింగ్ రూమ్లోకి వెళ్తే అక్కడ షాపింగ్ మాల్లో ఆ ఫోటోలు తీశారు. ఆవిడ చాలా గొడవ చేసింది, చాలా అల్లరి చేసింది.
ఇది తప్పు కదా. ప్రైవేట్లో ఎంతో కాలం ఇప్పుడు స్నానాలు చేయటానికి బాత్రూంలోకి వెళ్తారు. బాత్రూంలోకి వెళ్తే బట్టలు కొడదీసే వెళ్తారు. బట్టలు వేసుకుని స్నానాలు చేయరు కదా. ఇదిగుదిగా చూడండి, ఇదిగుదిగా చూడండి అంటే నాన్సెన్స్ కదా ఇదంతా అంటాను. సో ఇదంతే ఎందుకంటే తా చెడ్డ కోతి వనంలో చరిచింది అన్నట్టుగాను మనమే మొదలు పెడతాము, దాంతో మనమే బలి అయిపోతాము. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బాయ్.